गट्केसर मुन्सिपल केंद्रंलोनी केवीआर फंक्षन हाल्लो सोशल ऑर्गनाइजर अप्पम्मा रामरेड्डी आध्वर्यंलो प्रजल घोष कार्यक्रमंपै समावेशं निर्वहिंचारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గట్కేసర్ మున్సిపల్ కేంద్రంలో రైల్వే బ్రిడ్జ్ పనులు నత్తనడకన నడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు। ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఫోటోలకే ఫోజులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు। రైల్వే బ్రిడ్జ్ పనులు ముగ్గురు ఎమ్మెల్యేలు మారినా ఇంతవరకు పనులు జరగకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు। మినిస్టర్ మల్లారెడ్డి ఉన్నా కూడా పనులు నడపకపోవడంపై అధికార పార్టీకి బ్రిడ్జిపై ప్రజలపై చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు। పార్టీలకు అతీతంగా అందరం కలిసి బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఈ నెల 25వ తేదీన దీక్ష చేస్తామని తెలిపారు। చేసుకున్నట్లయితే వేట్ తీసేయబడుతుంది, మేము ఏం చేయడానికి వీలేదు అని చెప్పేసి సాక్ బంద్ చేయడం కూడా జరిగింది। దానికి స్థానికంగా నాయకులే గాని మన ఎమ్మెల్యే గారు గాని రికమెండేషన్ అన్నమో ఏదో రకంగా అది ఆపి మళ్ళీ కొన్ని రోజుల వరకు రాకపోకలు అలా గేట్ వేయటం అలానే జరుగుతున్నది। దాన్ని దృష్టిలో పెట్టుకొని మన శాసనసభ్యులు మన మంత్రివర్యులు గారు ఏం చేసిందంటే త్వరలో బ్రిడ్జ్ నిర్మాణం కావాలని చెప్పేసి ఆ గురుకుల ముందర బ్రిడ్జికేతో శంకుస్థాపన చేయటం మూడు నెలలు మనము ప్రజాస్వామ్యబద్ధంగా మన రాజ్యాంగపరంగా మన నిరసన చెప్పుకున్నటువంటి కార్యక్రమం మనం చేస్తున్నాం। కాబట్టి మనము ఒక 8 రోజులు 10 రోజులు మనం టైం ఇస్తాం। ఏది మన ఈ కాలనీలన్నీ రిజిస్టర్ చేయాలి। కాలనీలు గ్రామాలకు కాలేజీ వాళ్ళకు ఒక 8 నుండి 10 రూపాయలు రోజు టైం ఇస్తాం। ఉన్నటువంటి రైల్వే గేట్ ఇబ్బందిని పాలకులే నిర్లక్ష్యం చేస్తూ దాదాపు 10 15 సంవత్సరాల నుంచి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు। దాన్ని సరైన నిర్మాణాన్ని కొనసాగించడం లేదు కాబట్టి అన్ని పక్షాల వారు అన్ని పార్టీల వారు వారిని ఆహ్వానించడం జరిగింది। దానికి ముఖ్యంగా మిగతా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మండలాలలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఇక్కడ రావడం జరిగింది। వారికి ముఖ్యంగా రామరెడ్డి గారు చొరవ తీసుకొని వారిని అందరిని కూడా ఇక్కడ ఆహ్వానించడం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోగడ 10 15 ఏళ్ల నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు మారినప్పటికీ ఎన్నో రకాలుగా ప్రారంభించినప్పటికీ దాన్ని కొనసాగించకుండా ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నటువంటి సమస్య మనందరికీ తెలుసు। దాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ రోజు అందరి ఏకాభిప్రాయానికి వచ్చి సోమవారం రోజు ఏదైతుందో నిరాహార దీక్ష కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాం। దానికి ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని స్పందిస్తారని చెప్పేసి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేస్తున్నాం। పార్టీల అతీతంగా ముందుకు పోతామని చెప్తున్నాం। మా సహకారం కూడా ఉంటుంది। ఇప్పుడు ప్రధానంగా అయితే ఫ్లైఓవర్ సమస్యనే ఉంది, దానివల్ల దానికి రిలేటెడ్గా బస్సులు కూడా వస్తలేవు। ఇప్పుడు బ్రిడ్జ్ సమస్య పరిష్కారం అయితే బస్సుల సమస్య కూడా పరిష్కారం అవుతుంది। మేడ్చల్ నియోజకవర్గంలోని గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో రైల్వే బ్రిడ్జ్ను ప్రారంభం చేసి 12 సంవత్సరాలు అవుతుంది। మన రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు, ముగ్గురు ఎమ్మెల్యేలు మారారు, ఇప్పుడు కేబినెట్ మంత్రి కూడా ఉన్నారు, కానీ దాని ద్వారా ఎన్నో గ్రామాల ప్రజలు మరియు గట్కేసర్ మున్సిపాలిటీ కూడా సగంగా అయిపోయి రైల్వే బ్రిడ్జ్ అవతల సగము రైల్వే బ్రిడ్జితో సగమున్న ప్రజలు ఎంతో అవస్థలు పడుతున్నా పాలకపక్షము ప్రతిపక్షాలు ప్రజల ఘోషను పట్టించుకోకపోవడం బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయకపోవడం చాలా బాధాకరంగా ప్రజలు పడుతున్నటువంటి దాన్ని గ్రహించి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ ఈరోజు ప్రజల ఘోష అనే కార్యక్రమాన్ని తీసుకొని మరి వచ్చే సోమవారం అంటే 25వ తారీఖు నాడు దీక్ష నిరసన ద్వారా ప్రభుత్వానికి ప్రతిపక్షానికి అధికారులకు కూడా కనువిప్పు కలిగే విధంగా మా ప్రజలు పడుతున్నటువంటి ఘోషను తెలియజేయడానికి ఈరోజు మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది। మన అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ అధికారులు కానీ ఏ విధంగా ఉన్నారంటే ప్రజలు పడుతున్న బాధను పట్టించుకోకపోవడా ఒక చిన్న కథ చెప్తాను। మరి గ్రామాలలో మరి ఎవరైనా పెద్ద మనుషులు చనిపోతే ఆ చనిపోయినటువంటి కుటుంబము చాలా బాధతోటి శోక సముద్రంలో ఉంటే మరి ఆ శోక సముద్రంలో ఉన్నటువంటి వ్యక్తులు తెల్లారి మరి అంత్యక్రియలు చేస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి
బాధలు వాళ్ళ అంతక్రియలు చేస్తా ఉంటే మరి చిన్ననాటి నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి వృత్తిలో భాగంగా పని నిర్మాణంకి నిర్మాణం బ్రిడ్జ్ నిర్మాణం చేయలేదు కాబట్టి 25 నుంచి దీక్ష నిరార దీక్ష అయినా సరే చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం అంటే ఈ రోజు మాట్లాడారు ఈ రోజు మేమందరం సమక్షంలో సమీక్ష చేయడం జరిగింది నడుస్తున్న రైల్వే బ్రిడ్జ్ పనులపై ఉద్యమం అంటే దాని మీద ఎలా తీసుకుపోవాలో చర్చించడం జరిగింది మారలక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో అయితే అందరం కలిసి నెక్స్ట్ సోమవారం దీక్ష కార్యక్రమం చేయడమని నిర్ణయం జరిగింది ప్రజలు ఇట్లా అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఆ దీక్షను విజయవంతం చేసి అధికారులు అటు కాంట్రాక్టర్ని కానీ ఇటు అధికారులు కానీ కనులు తెరిచేలాగా ఉద్యమం చేయాలని నిర్ణయించడం జరిగింది గంగిరెద్దుల వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆ పెద్దమని చేసినటువంటి సేవలను స్మరిస్తూ వాళ్ళ ఆటలు ఆడిస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి రూపాయో చారన్నో తీసుకొని వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారు ఈ యొక్క అంత్యక్రియలో పాల్గొన్న కుటుంబ సభ్యులను మాత్రము శోక సముద్రంలో అదేవిధంగా ఉండిపోతారు అదేవిధంగా అదే చందనంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బాధలు పడుతూ ఉంటే ఈ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మరి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆ ప్రజలను ఆ శోక సముద్రంలో ఉంచి వాళ్ళు మాత్రం సంతోషంగా మరి ఆ పండుగలు పబ్బాలు చేసుకుంటూ ఇక నిన్నమనునే పోచమ్మ తల్లి బోనాల పండుగలు చేసుకుంటున్న దాంట్లో మేము ఏదో పడేసినాం ఏదో చేసినామంటని చెప్పి అక్కడ ఉన్నటువంటి మరి పోతరాజుల దగ్గర వీరగోలలు తీసుకొని సెల్ఫీలు తీసుకుంటూ మరి మీడియాలకు రావడమే కానీ ప్రజల సమస్యను ఎక్కడ కూడా పట్టించుకొని చందంగా ఉన్నటువంటి ఈ ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జ్ను వెంటనే పట్టించుకొని ఇప్పటి నుండి అయినా సరే పట్టించుకొని మరి ఆ బ్రిడ్జ్ని పూర్తి చేసినట్టయితే ప్రజల ఘోషను తీర్చిన వాళ్ళు అవుతారు మరి వాళ్ళు కూడా ఫస్ట్ మనము మానవ సేవనే మాధవ సేవగా గుర్తించే మన సాంప్రదాయం మరి మానవ సేవకు చేయకపోవడము వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపార నిమిత్తంలోనే వాళ్ళకు బిజీ ఉండిపోయి ప్రజల సమస్యలు ఎక్కడెక్కడ మరి నిలిచిపోవడంతో మరి ప్రజలే ఈ విధంగా సంఘటితమై ప్రజాకోశ ద్వారా మరి ప్రభుత్వానికి ప్రతిపక్షాలు కనువిప్పు కలిగే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం మీకు ఇప్పుడే చెప్తా ఉన్నాం ఈ బ్రిడ్జ్ను 3 నెలలు లేదా 4 నెలల లోపల కంప్లీట్ చేయకపోతే మీ సంగతి ఏందో మరి ప్రజలు తెలిసే విధంగా మరి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించే విధంగా మేము ప్రజలను చైతన్యపరుస్తామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం